హరీష్ వే అసత్యాలు. బోర్డుకు ప్రాజెక్టును అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు విలేకరులతో మాట్లాడి ఏం చేస్తున్నాడు, బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. తర్వాత కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉన్నారు. అది ప్రజలు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, వీళ్ళు చేసిన అరాచకాలన్నీ చూస్తున్నారు. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి అవన్నీ గమనించి ప్రజల ముందుకు సెక్రటరేట్లో ఈ విధి విధానాన్ని మొత్తం పరీక్షించి, ఒకప్పుడు ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఈ విషయంలో కేసీఆర్ ఏకాంత చర్చలు జరిపిండు ఎవరికి తెలియకుండా. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆంధ్రకు మొత్తము అప్పుడు 2015లో జరిగిన అపెన్స్ కౌన్సిల్ సమావేశంలో 551 TMs ఏపీకి, 260 తెలంగాణకు. అయితే తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము డిమాండ్ చేయవలసి ఉన్నా పట్టించుకోలేదని అప్పటి నుండి 2019 వరకు ఏపీ 599 TMsల కోటాకు అంగీకరించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు వీళ్ళు బీఆర్ఎస్. కాబట్టి ఈ ఏకాంత చర్చలు నాగార్జున సాగర్ వచ్చి జగన్మోహన్ రెడ్డి తన బందోబస్తుతో ఈ చర్చలు జరుపుకుంటే ఇదే కేసీఆర్ సపోర్ట్ చేశాడు, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియకుండా జరిపించారు. తర్వాత ఈ బీఆర్ఎస్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అబ్సల్యూట్లీ రైట్ అంటున్నారు ప్రజలు. హరీష్ రావు టోటల్గా ఏంటిదంటే మాట ఒకటి చేసేదొకటి, మాట ఒకటి చేసేదంతా బటవాజ్ పనులు, మాటలు మాత్రం ఎదుటోళ్ళ మీద నిందలేయాలి. ఆ టైప్ ఈ హరీష్ రావు మొదటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్త మామ ఎట్లుంటానో అల్లుడుగా అట్లా, ఇవాళ కొత్తగా వచ్చింది ఏముంది, బాబమ్మడు దురిద్దరు గచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి దోపిడి మొత్తం దోసుకొత్తున్నారు మొత్తం ఏడికాడికి. కాబట్టి ఈ విషయంలో 2020లో జగన్ ఏ కేసీఆర్ మధ్య ఏకాంత చర్యలు జరిపినాయి నిజమే ఇది. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ విషయంలోనే కేసీఆర్కు చర్చలకు రమ్మన్నారు. ఇది నిజమా అబద్ధమా? నిజం. ఈ విషయంలో ఇప్పుడు ఖచ్చితంగా చర్చలకు రావాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి. అంతేగాని మేము ఓడిపోయినాము ఇక మేము రాము అంతా మేము ఇది ఇస్తామంటే ఎవడు ఊరుకోడు. దానికి ఒక విధి విధానం ఉంది, ఒక న్యాయస్థానం ఉంది, చట్టం ఉన్నది, దానిపైన చేసుకుంటూ పోతుంది. అప్పుడు కర్మ సిద్ధాంతంలో ఉన్నది ఎవడో ఆపలేడు. జాగ్రత్త.